ప్రేక్షకులకు నమస్కారం. హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా అనేక సరికొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలని రూపొందిస్తోంది మీ సివిఆర్ ఓం ఛానల్. అందులో భాగంగానే యువతరం దీపావళి అనే శీర్షికని పరిచయం చేస్తోంది మీ సివిఆర్ ఓం ఛానల్. అందులో భాగంగా ఈరోజు మనం లక్డీ కపుల్లోని వాస్వి ఫౌండేషన్ వారి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకు మన హైందవ ధర్మం గురించి, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంతవరకు అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇక్కడ మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారితో పాటు మన ముఖ్య అతిథి జ్యోతిష దైవజ్ఞరత్న, జ్యోతిష బ్రహ్మజ్ఞాని, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చక్రవర్తుల దివ్యారమణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన ద్వారా ప్రారంభిద్దాం. ఇక్కడున్న విద్యార్థుల్లో వర్ధిని మనతో పాటు ఉంది, తను ఒక చిన్న ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేక బంధం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. డరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాటయట దయమరియే మరుదు. కలశబ్దాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోకమాటయట దయమరియే మరుదు. జలజనివాసినియట చలదనమే మరుదు, జలజనివాసినియట చలదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. అమరవందితయట అటి మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అటి మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని శోభాని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వర్ధిని. ముందుగా కార్యక్రమంలో మన విశిష్ట అతిథి దివిశ్రీ రమణ గారు తన ప్రవచనాన్ని తెలియజేస్తారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మన సంస్కృతి ఎలాంటిది తెలుసా? పాల మీద మీగడ లాంటిది, ఎప్పుడూ పైన తేలుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఉన్నత స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. అందుకనే దానిని పాలధారలతో కూడిన సంస్కృతి మనది. అయితే మన సాంప్రదాయం ఎలాంటిది? మీగడ లాంటిది, ఎప్పుడూ మృదువుగా ఉంటుంది, మనకి నచ్చే విధంగా ఉంటుంది, మనం ఆచరించే విధంగా ఉంటుంది, మనం చెయ్యాలి అని చెప్పి మనకి చెబుతూ ఉంటారు. అంటే దీపావళి పండుగ గురించి కూడా మీకు చాలా విషయాలు తెలుసు కదా. అంటే మనం చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు నాయనమ్మలు ఏవేవో కథలు కథలు చెప్పుంటారు కదా. పండుగలు అనేసరికి మనకేంటి ఆలోచన? ఇజ్ ఇట్ ఎ సెలబ్రేషన్? కొత్త బట్టలు, టపాకాయలు, గ్యాదరింగ్స్, స్వీట్స్, పిండి వంటలు, రకరకాల తినుబండారాలు, ఎక్కడ తిరిగినా అడగరా రోజు,
ఎక్కడికి వెళ్ళావని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉండరు కదా. అంటే పండగ అంటే నెంబర్ ఆఫ్ సెలబ్రేషన్స్ టుగెదర్, నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ టుగెదర్ అనమాట కదా. ఓ బంచ్ ఆఫ్ గిఫ్ట్స్ అలా వస్తుంది మనకి కదా. అయితే ఎందుకు ఈ పండుగలు మనకి అసలు చేసుకోవాలా? పురాణాల వల్లే చేసుకోవాలా, ఇతిహాసాల వల్లే చేసుకోవాలా? అసలు దాంట్లో మానవాళికి ఏదైనా ఉపయోగం ఉందా? మనము పండుగలు ఎందుకు జరుపుకుంటాం? టు గెట్ ది గిఫ్ట్ హ్యాంపర్స్, లేకపోతే బట్టలు, సెలబ్రేషన్స్, లేకపోతే గ్యాదరింగ్స్, ఇంకేమైనా మీకు కొత్తగా ఏమైనా ఒక ఆలోచన వస్తుందా? అంటే ప్రతి కొత్త ఆలోచన ఒక ఆచారానికి పునాది అవ్వచ్చు. అది మంచిదైతే ఫాలోవర్స్ పెరగచ్చు. ఇప్పుడు చిన్నజీవి స్వామి లాంటి వాళ్ళు కానీ, భగవత్ రామాంజుల వారు లాంటి వారు కానీ, లేకపోతే ఆదిశంకరాచార్యులు కావచ్చు, త్రిమతాచార్య మనదెవరు, త్రిమతాచార్యులు అంటారు మనది హైందవ సాంప్రదాయానికి, ముగ్గురు ఆచార్యులు అని చెప్తారు త్రి అంటే. అలాగే మనకి త్రి దేవతలు ఎవరు వాళ్ళు? త్రిమూర్తులు. ఎస్ కరెక్ట్ కదా. అలాగే త్రిమతాచార్యం ఎవరెవరు వీళ్ళు? నేను ఇద్దరు పేర్లు అయితే నేనే చెప్పేశాను, ఒక్కల పేరు ఎందుకు చెప్పలేదంటే మీరు చెప్తారని. భగవత్ రామాంజుల వారు, ఆదిశంకరాచార్యుల వారు కాదు, మధ్వాచార్యులు. మన సబ్జెక్ట్ ఇవాళ ఏంటి అంటే పండుగలు. ఓకే, దాంట్లో మనకి వస్తున్న పండుగ ఏంటి? దీపావళి. దీపావళితో ఎన్ని పండుగలు మొదలవుతాయి? దీపావళి ఎన్ని రోజుల పండుగ మనకి? 3 రోజుల పండుగ. ఓకే, దాని గురించి మళ్ళీ డీటెయిల్గా ఒక క్వశ్చన్ వేసుకుందాం. వై ఫెస్టివల్స్? అసలు పండుగ ఎందుకు? ఎవరైనా ఒక స్టూడెంట్ నీ పేరు చెప్పి, నేను ఇంట్రడ్యూస్ చేసుకుని, నువ్వు చదివే కాలేజ్ పేరు చెప్పి. హరి ఓం, నా పేరు శివకృష్ణ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్, బీబీఏ స్టూడెంట్ నేను. సో ఎందుకు ఫెస్టివల్స్ అంటే, మన సనాతన ధర్మంలో ఈ ఫెస్టివల్స్ అనే వాటికి ఊరికే పెట్టలేదు, ఇవి ఊరికే పుట్టలేదు, ఎవరు పుట్టించలేదు. ఇవి మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఉగాది స్టార్ట్ అవుతుంది, అది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, అట్లా దివాళీ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ సీజన్స్ తోటి, మన బాడీ తోటి, మన బాడీ సైకిల్ తోటి, మన సీజన్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి ఇవి. ఇప్పుడు దివాళీ ఎందుకు చేస్తున్నాం? ఈ దివాళీ అనేది వింటర్ స్టార్టింగ్లో మనకు మొదలవుతుంది. దివాళీ టైంలో మనం దీపాలు అనే వాటిని పెడతాం. సో మనం వార్మ్నెస్ని కోర్ ప్రమోట్ చేస్తూ మనం దాన్ని పెడతాం. క్రాకర్స్ కూడా మనం అదే విధంగా కలుస్తాం, కాకపోతే ఇప్పుడు క్రాకర్స్ మీద వేరే వేరే ఓకే పొల్యూషన్ ఉంది, కానీ స్టిల్ వీ కెన్ డూ. ఓకే స్టూడెంట్స్, అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాము? దీపావళి పండుగ వెనుక ఉన్న స్టోరీ ఏంటి? హిమబిందు, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, నేను కాలేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్. రావణాసుని చంపేసి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వస్తాడు దీపావళి రోజే. ఇంకో కథ కూడా ఉంది, శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధ చేయడానికి వెళ్ళినప్పుడు మూర్ఛెత్తుడు అయితే సత్యభామ శ్రీ నరకాసురుణ్ణి వధించి కాపాడుతుంది శ్రీకృష్ణుడు. కరెక్ట్, హిమబిందు చాలా చక్కగా చెప్పింది. యాక్చువల్గా దీనికి అయితే గనక మనకి 4 కథలు ఉన్నాయి. ఓకే, మనందరికీ చాలా మటుకు తెలిసింది ఏంటంటే 2 కథలే. ఓకే, ఒకటి అందరికీ తెలిసింది, రాముడు రామరాజ్యాన్ని స్థాపించడం, పట్టాభిషిక్తం అవ్వడం అంటే రామరాజ్యాన్ని స్థాపించడం అని. రెండవది మనకి నరకాసుర వధ. సో ఈ నరకాసుర వధ ఒకటి ఒక ప్రమేయం అయితే, మళ్ళీ లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో ఉద్భవించింది అని కూడా ఒక కథనం. ఇంకొక కథనం ఏంటి అని అంటే గనక, అంటే క్షీరసాగర మదనంలో ఎలా వచ్చింది మీకు అందరికీ తెలుసు కదా. చూసారా, మీకే తెలుసు అంత, కాకపోతే ఇది దీనికి రిలేటెడ్ అని తెలియదు అంతే కదా. తర్వాత బలి చక్రవర్తిని పాతాళానికి పంపించిన రోజు అంటే త్రివిక్రమ అవతారం కూడా ఇందులోనే. అంటే మీకు ఎన్ని వస్తున్నాయి? 3 అవతారాలు వస్తున్నాయి. మహాలక్ష్మి యొక్క విశేషం కూడా తెలుస్తుంది. అందుకనే ఇవాళ రోజున, దీపావళి రోజున ఏం చేస్తారు? మహాలక్ష్మిని ఆరాధన చేస్తారు. తెలిసిందా? ఇలా 4 కథలు. మీరు దీపావళి అనేసరికి ఒకటే కథ కాదు, దీపావళికి ప్రాచుర్యం ఉన్నది 4 కథలు కాబట్టి 4 కథల యొక్క వైశిష్యం ఉంటుంది దీంట్లో. అసలు దీపావళి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటాం తెలుసా మీకు? చెప్పండి, గట్టిగా చెప్పండి. 5 డేస్. ఓకే, ఈ పండుగ అసలు 5 రోజులు జరుపుకుంటాం కదా, ఈ 5 రోజులు ఏ రోజు ఏం జరుపుకుంటామో మనకి దేవరమణ చక్రవర్తి గారు చెప్తారు.
మొట్టమొదటి రోజు ధనత్రయోదశి. ధనత్రయోదశి తోటి మనకి దీపావళి పండుగ యొక్క ఆరాధన దీపాలు వెలిగించడం మొదలవుతుంది. దీపావళి అనేసరికి ఏంటి? దీపాలు వెలిగించడం కదా, మనకు తెలిసింది. దీపాలు వెలిగిస్తాం, ఆ రోజు నుంచి లక్ష్మీదేవి ఆరాధన మొదలవుతుంది. సెకండ్ డే తేజస్విని ఏమొస్తుంది? నరక చతుర్దశి. నరక చతుర్దశి ఎవరి గురించి చేస్తాం మనము? నరకాసుని వహించినప్పుడు. వెరీ గుడ్, ఎక్సలెంట్. దాని తర్వాత రోజు దీపావళి. దీపావళి రోజున ఏం చేస్తామనేది తను క్వశ్చన్ అడుగుతా తర్వాత. అయితే మనం ఎన్ని ఎన్ని పండుగలను తెలుసుకోవడానికి, రైట్? వెరీ గుడ్, కూర్చో, ఆమె క్లాప్స్ కొట్టండి. తర్వాత దీపావళి, ఆ తర్వాత బలిపాడ్యమి. బలి చక్రవర్తి భూమిలోకి వెళ్ళిన రోజు, వామన అవతారం వచ్చిన రోజు కాబట్టి వామనుణ్ణి బలి చక్రవర్తిని ఆరాధన చేస్తారు ఆ రోజున. అదే రోజున గోవర్ధనగిరి పూజ అని కూడా చేస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని చిటికిన వేలు మీద ఎత్తిన రోజు అది రోజు, అందుకని గోవర్ధనగిరి పూజ కూడా చేస్తారు. అందుకని గోవర్ధన పాడ్యమి అని కూడా అంటారు దాన్ని. ఓకే, తర్వాత తర్వాతి రోజు హిందీ వాళ్ళు అయితే భాయిదూజ్ అంటారు, లేకపోతే మనమైతే ఏమంటామంటే సోదరులని, సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భగిని హస్తభోజనము అంటారు. అంటే చెల్లెలి ఇంటికో అక్క ఇంటికో సోదరి ఇంటికి వెళ్ళి భోంచేసి సోదరి ద్వారా సత్కారాలు పొందడం. ఎప్పుడు రాఖీ పండగకి సోదరికి కదా మనం ఇస్తాము కదా, ఇది ఫస్ట్ టైం అన్నమాట. సోదరి ఏం చేస్తుంది? అన్నకియో తమ్ముడికో బట్టలు పెట్టడము, తనకి చాతనైంది ఏదో ఒకటి తను చేయడము, మంచిగా కూర్చోబెట్టి భోజనం పెట్టడము, ఇలా చేస్తే ఆ సంవత్సర కాలంలో యమధర్మరాజు వీళ్ళని చూడకుండా ఉంటాడట. ఎక్కడ సడన్గా రోడ్ యాక్సిడెంట్స్, మనం సడన్గా డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఒకసారి ఫాస్ట్గా వెళ్ళిపోతాము, ఎవరో ఒకడు అడ్డమొస్తాడు, మనమే బాగా డ్రైవ్ చేయాలని ఏం రూల్ లేదు కదా, పక్కవాడికి కూడా కొంచెం క్రాక్ వస్తే చాలు మన బండి కింద పడిపోతుంది కదా. సో అందుకని మనకి ఎప్పుడు మృత్యు, యాక్సిడెంటు ఇలాంటివి ఏమన్నా పొంచి ఉన్నాయంటే రోడ్డు మీద ఎప్పుడు రెడీగా ఉన్నాయి. అలాంటిది ఆ రోజున భగిని హస్త భోజనం చేస్తే వాళ్ళకి ఏమి సమస్య రాదుట సంవత్సర కాలం. యముడు యమ ధర్మరాజుకి యమున అనే ఆవిడ చెల్లెలు, ఎవరు మళ్ళీ మీకు సోదర సోదరులు ఎవరు అని తెలియాలి కదా. ఆమె యమున ఇంటికి, ఆయన కూడా పాపం బిజీ కదా, నరకం బిజీయే కదా, యమ బిజీ కదా, మనకు కూడా తెలుసు ఆ విషయం. సో అట్లాంటి బిజీయెస్ట్ ప్లేస్ నుంచి ధర్మ సంస్థాపన చేసే ఆయన వచ్చి సోదరుని ఒకరోజు పరామర్శించడం అంటే ఆయనకు కూడా వీలవదు. యమునాదేవి బిజీయే కదా, చాలా బిజీ, ఎప్పుడూ పారుతూనే ఉంటుంది పాపం ఆవిడ. ఆవిడ ఎలా పారుతూ ఉంటుంది? ఆవిడ ఉల్టా వెళ్తుంది, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తుంది కదా. అందుకని కృష్ణుడికి ఇష్టమైనది, చాలా ఇష్టమైనది కృష్ణుడికి. యమునా నది కృష్ణుడు రాగానే ఏం చేస్తుంది? పొంగుతుంది పైకి. ఎందుకు? కృష్ణుడి పాదాన్ని ముట్టుకోవడానికి. పాదాన్ని ముట్టుకోగానే కిందికి వెళ్ళిపోతుంది. ఆహా, ఎన్నాళ్ళకి వచ్చావయ్యా, నీ పాదాన్ని ముట్టుకునే అవకాశం నాకు వచ్చింది కదా అని చెప్పి ఆ పాదాన్ని ముట్టుకోవడానికి తను పొంగుతుందిట. కరెక్ట్, 5 రోజులు అయిపోయిందా? తర్వాత మళ్ళీ మనం ఎన్ని రోజులు దీపాలు పెడతాం? దాంట్లో బాగా ఇంట్రెస్టెడ్గా ఎన్ని రోజులు పెడతాం? పౌర్ణమి. ఆ 15 డేస్ అంటే ఏంటి? పౌర్ణమి, అమావాస్య నుంచి పౌర్ణమి 15 రోజులు కదా. మన వాళ్ళు అంత బాగా తిథులతో క్యాల్కులేట్ చేసి ఇచ్చేశారు. సో ఇప్పుడు అమ్మాయి మళ్ళీ మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతుంది, అసలు నరకాసురుడు ఎవరు చెప్తారా? అసలు నరకాసురుడు భూమిదేవి కొడుకు. అతనికి వరదానం ఏంటంటే వాళ్ళ తల్లి చేతిలోనే చచ్చిపోతాడని. సత్యభామ లైక్ భూమిదేవి అవతారం ఆమె, అందుకు వాళ్ళ తల్లి చేతిలోనే చచ్చిపోతాడు నరకాసురుడు. తండ్రి కృష్ణుడు, కృష్ణుడు విష్ణు అవతారం, విష్ణుదేవుడు, ఇంకా భూమిదేవి లైక్ వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ వరాహస్వామి అవతారం. అందుకు లైక్ నరకాసురుడికి వరం ఏంటంటే వాళ్ళ తల్లి చేతిలోనే చనిపోతాడని, అందుకు వాళ్ళ తల్లి చేతిలోనే చచ్చిపోతాడు. నరకాసురుడు కూడా ఆయన తపస్సు చేసి ఒక వరం పొందాడు. క్యాజువల్గా రాక్షసులు దేనికోసం అంటే వరం అని దేనికోసం కోరుకుంటారు? వాళ్ళకి పవర్ కోసం, పవర్ ఉంటుంది, పవర్ తర్వాత పవర్ కంటే ఇంకా ఎక్కువ ముఖ్యంగా
మరణం లేకుండా ఉండాలని చెప్పేసి. ఓకే, మరణం లేకుండా ఉండాలని ఎవరికోసం తపస్సు చేశాడు తెలుసా? కామన్గా రాక్షసులందరూ అసురులందరూ ఎవరికోసం ఎక్కువగా తపస్సు చేస్తారు? కానీ నరకాసురుడు అమ్మవారి ఉపాసకుడు, అమ్మవారికి ఉపాసన చేస్తాడు. అయితే అసలు నరకాసురుడికి వధ జరగడానికన్నా, నరకాసురుడు కోరుకోవడానికన్నా ముందే భూదేవి ఎప్పుడైతే వరాహస్వామి చెప్తాడో అసుర కాలంలో పుట్టాడు, అసుర లక్షణాలతో పుట్టాడు, వీడు అసుర లక్షణాలని కలిగి ఉంటాడు కాబట్టి రాక్షసుడు అవుతాడు అన్నప్పుడు రాక్షసుల్ని ఎవరు చంపుతారు? శ్రీ మహావిష్ణువు చంపేస్తాడు. ఎందుకు? ధర్మాన్ని స్థాపించాలనుకుంటాడు కాబట్టి. ఇంకా తర్వాత ఎవరు చంపుతారు? దుర్గాదేవి చంపేస్తుంది. ఇద్దరే, వీళ్ళిద్దరే చంపేస్తారు పాపం ఏదైనా తేడా వస్తే. మిగతా వాళ్ళంతా పూన్లే పాపం మన పిల్లలే కదా అనుకుంటూ ఉంటారు, వాడు అసురుడైనా సరే అని. కానీ అప్పుడు భూదేవియే వరాహస్వామిని కోరుకుంటుంది, ఈయన చేతిలోనే ఈయన చచ్చిపోతాడు కాబట్టి నా కొడుకుని చంపకుండా కాపాడుకోవాలి అని చెప్పి భూదేవి కోరుకుంటుంది, కోరుకుని జనక మహారాజుకి ఇచ్చేస్తుంది పెంచమని, ధర్మాన్ని అన్నీ తెలిసేవాడిగా పెంచమని చెప్పి ఇచ్చేస్తుంది. అందుకని అలా పెరుగుతాడు, చాలా చక్కగా పెరుగుతాడు, ధర్మం తెలుసుకుంటాడు, వేదం తెలుసుకుంటాడు, శాస్త్రం తెలుసుకుంటాడు, అన్నీ చదువుకుంటాడు. కానీ తర్వాత ఒక లక్షణం వల్ల అన్నీ పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత అయితే ఆమె కోరుకుంటుంది ఏమని అని అంటే గనక, నీ చేతిలో మరణం ఉండకూడదు అని కోరుకుంటుంది. ఎవరి చేతిలో మరణం ఉండకూడదు అంటుంది? ఎవరి చేతిలో మరణం ఉండకుండా ఇక్కడ జీవి జీవించడం సాధ్యం కాదు, ఇంకేమైనా కోరుకో అంటే నీ చేతిలో మరణం ఉండకూడదు, సరే తల్లి చేతిలో మరణం ఉంటుంది అంటాడు ఆయన, అనేసి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే, మనం దీపావళి దీపావళి అంటున్నాం కదా, అసలు దీపావళి అంటే అర్థం ఏంటి తెలుసా? దీపావళి అంటే దీపాలు అన్నీ ఒక వరుసలో పెట్టి ఉంచడం అని దీపావళి అని అంటారు. దాన్ని ఎలా విడగొట్టచ్చు? దీపావళి, దీపావళి అంటే దీపాల వరుస. ఓకే, మనకి తెలుగు మాసాలు ఉంటాయి కదా, ఈ తెలుగు మాసాల్లో దీపావళి ఏ మాసంలో వస్తుందో తెలుసా మీకు? వాసవి శరణ్య, ఆశ్వీజ అమావాస్య. అయోధ్యలో ప్రజలు ఎవరిని ఆహ్వానించడానికి దీపావళి పండుగను జరుపుకున్నారు? నరకాసురుడికి ఉన్న మరో పేరేంటో తెలుసా ఎవరికైనా? మైసెల్ఫ్ సింధూరి శర్మ. సో భౌమాసురుడు అనేది ఇంకొక పేరు. వెరీ గుడ్. అసలు నరకాసురుడి జన్మ రహస్యం ఏంటి మనకి దివ్యారమణ చక్రవర్తి గారు వివరిస్తారు. ఓకే, నరకాసురుడు ఎంతకాలం వరకు భూమి మీద ఉన్నాడు? పోని, ఎందుకు వాడికి అంత పేరు వచ్చింది అంటే గనక వాడు ఒక యుగాంతం వరకు ఉన్నాడంట. రావణ సంహారం తర్వాత నరకాసురుడు 29వ యుగాంతంకి పుట్టాడు. అప్పటి నుంచి కృష్ణుడు ఏ యుగం అది? ద్వాపర యుగంలో. ఎప్పుడు చంపేశాడు కృష్ణుడు? యుగాంతానికి దగ్గరలోనే కదా చంపేసింది. అయితే నరకాసురుడు కూడా, ఆయన కూడా ఒక రాజ్యం ఉంది, ఆయన కూడా రాజు. ఆయన రాజ్యం పేరేంటో తెలుసా ఎవరికైనా? బిందు నాని ప్రాగ్జ్యోతిష్యపురం. ఎక్కడ? నరకాసురుని రాజ్యం. వెరీ గుడ్. నరకాసురుడు ఎవరి స్నేహం వల్ల అతడికి దుష్ట లక్షణాలు అనేవి కలిగాయి? ద్వారక సాయి, బీబీఏ సెకండ్ ఇయర్, బాణాసురుడు. నరకాసురుడు ఎవరి చేతిలో మరణం పొందాడు? నరకాసురుడిని ఏ రోజున అంతమొందించారు, అంటే అతని మరణం ఏ రోజు జరిగింది? అయితే ఈ దీపావళి నరకాసురుడి వృత్తాంతం కానీ నరకాసురుడి జన్మ వృత్తాంతం, ఈ స్టోరీ అనేది మనకేం చెప్తుంది? యాక్చువల్లీ ఈ స్టోరీ అనేది మనకి ఏం చెప్తుంది అంటే, ఎప్పుడు కానీ చెడు మీద ఎంత లేట్ అయినా కానీ చెడు మీద ఎప్పటికీ మంచే గెలుస్తుంది, అది ఎంత సమయం పట్టినా కానీ ఎప్పటికైనా మంచే గెలవాలి అనేది దీనికి. దీపావళి పండుగ రోజు మనం ఏ దేవతని పూజిస్తాం, ఏ సమయంలో పూజిస్తాం? మహాలక్ష్మీ దేవిని ఆ రోజే ఎందుకు పూజిస్తారు? నా పేరు అశ్విని. క్షీర సముద్రంలో ఆ రోజే లక్ష్మీదేవి ఉద్భవిస్తారు కాబట్టి దీపావళి పండుగ రోజు సాయంత్రం పూట లక్ష్మీదేవిని పూజిస్తారు. త్రేతాయుగంలో కూడా ఈ దీపావళి పండుగని జరుపుకున్నారు అన్న ఆనవాళ్ళు ఉన్నాయి,
అప్పుడు ఎందుకు జరుపుకున్నారు ఎవరికైనా తెలుసా? రావణాసుని వధ చేసి శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చినందుకు చేస్తారు దీపావళి. ధన త్రయోదశి మనం ఎందుకు జరుపుకుంటామో ఆ రోజున ఎవరిని పూజించాలి? సాయికృష్ణ బీబీఏ సెకండ్ ఇయర్, కుబేరుడు, గణేశుడు, లక్ష్మీదేవి పూజిస్తారు. దీపావళి పండుగ మర్నాడు జరుపుకునే పండుగ ఏది? నా పేరు విక్షిత్ వర్ధన్, నేను బీబీఏ ఫస్ట్ ఇయర్. బలి పాడ్యమే, గోవర్ధన పాడ్యం. జై శ్రీమన్నారాయణ్. ఈ ప్రోగ్రాం యొక్క ఏమని అర్థమైంది మీ అందరికీ? మన హైందవ ధర్మము పాలు, పాలతో నీళ్లు కలిసే అనుకో, నీళ్ళని సపరేట్గా గుర్తించగలుగుతామా? ఏమని అంటాం దాన్ని అంతా కలిపి? పాలే అంటాం. పాలంటే ఏంటి? స్వచ్ఛంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. అంటే స్వచ్ఛమైన, స్వేచ్ఛనిచ్చే, అలాగే నీ యొక్క పర్మిటేషన్స్, లిమిటేషన్స్ తెలిపే సంస్కృతి యొక్క, సాంప్రదాయాల యొక్క ప్రవాహం. మీకు అందరికీ తెలుసా తెలియదా? అంటే మీరు మాకన్నా, మేము అసలు అనుకున్న దానికన్నా మీరు బాగా తెలిసిన వాళ్ళు. ఎంత బాగా తెలిసిన వాళ్ళు అంటే ప్రతి విషయం మీరే కూలంకషంగా మీ ఐడియాస్ తోటి, మేము ఇది విన్నాము, ఇది చేసాము, ఇది ఇలాగా అని డిస్కస్ చేస్తున్నారు కదా. డిస్కస్ చేయడానికి అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు కదా. మేము ఈ అవేర్నెస్ రావాలనే స్టూడెంట్స్లోకి వచ్చింది. లేకపోతే ఒక ఛానల్, ఒక స్టూడియోలో నడిపేయచ్చు, కానీ స్టూడెంట్స్ తోటి నడపడం అంటే కష్టమైన పని, క్లిష్టమైన పని కూడా. ఎందుకంటే పాపం మీరు చదువుకుంటూ ఉంటారు, క్లాసెస్ ఉంటాయి, అవన్నీ వదిలేసి మీరు మాతోటి కొంత సమయాన్ని కేటాయించాలి. భయం వేస్తుంది సాంప్రదాయం గురించి మాట్లాడాలంటే. మనకి తెలుసో తెలియదో, మనం చెప్పేది రైటో రాంగో, టీవీలో దాన్ని డైరెక్ట్గా చూపించేస్తే మమ్మల్ని ఏమనుకుంటారో అనిపిస్తుంది. కానీ అలా ఏమీ అనుకోకుండా మీరందరు ధైర్యం చేసి ముందుకొచ్చారు చూడండి. మీకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోయింది, అందువల్ల మీరు రేపు ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ధైర్యంగా కమ్యూనికేట్ చేస్తారు కదా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇందులో మీ సంస్కృతి తెలుస్తుంది, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మీకు ధైర్యం వస్తుంది, మీరు మిమ్మల్ని గౌరవించుకుంటారు. అలాగే మన ఏన్షియంట్ రిషీస్ ఎందుకు ఇచ్చారు ఇవని, మనం వాళ్ళని గౌరవిస్తాం. అలాగే భగవంతుని ఆరాధన ఎందుకు, ఎవరు చేయాలి, అసలు ఎందుకు చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లేచి పొద్దున గుడ్ మార్నింగ్, అలాగే మీ స్కూల్కి రాగానే లెక్చర్స్కి, లెక్చరర్స్కి చెప్తారో, అలాగా లేవగానే ఎవరికి కాకపోయినా సూర్యుడికైనా గుడ్ మార్నింగ్ చెప్పాలి. అది నమస్కారం. మన దగ్గర ఉన్నది ఏంటి? నమస్కారమే పెద్ద సంస్కారం మంది కదా. చేతులు ముట్టేసుకుని, గట్టిగా హక్ చేసేసుకుని, రెండు కిస్సులు ఇచ్చేసుకుని, మనది అది కాదు. చక్కగా నమస్కారం చేసి మనల్ని గౌరవించేలాగా చేయడమే మన సాంప్రదాయం. అది నేర్పించాలనే సదుద్దేశంతో సివిఆర్ ఓం ప్రతి ఒక్కరిలోకి మమైకమవుతూ విద్యార్థులు మనము అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కాలేజ్ వాళ్ళకి థ్యాంక్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. వీఆర్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ ఆల్. లెట్స్ మీట్ న్యూ పీపుల్ ఇన్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్. హ్యావ్ ఎ నైస్ టైమ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ కెరియర్. ఓకే. ఈ కార్యక్రమానికి సహకరించిన దివ్యారమణ చక్రవర్తులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత భాగవత రామాయణాల గురించి తెలియజెప్పడంలో ముఖ్య ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని సివిఆర్ఎం ఛానల్ రూపొందించింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే వాసవి విద్యా సంస్థల వారికి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి కూడా సివిఆర్ఎం ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.